పవన్ కళ్యాణ్ టైటిల్ సాంగ్ తోటే మీకు భారీ ప్రచారం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ సారు అందులో ఒక చిన్న పాట పాడినా, నేను పెద్దోని గాను చిన్న పాట, వాళ్ళు పాడమన్న పాట పాడినా, ఆ పాట గురించి నాకు ఎంత విలువ వచ్చిందంటే అంత విలువ చాలా మంది చూస్తున్నారు. ఆయన పొంటిన ఉన్న మంది చాలా, నా అన్న పవన్ కళ్యాణ్ సారు పెద్ద హీరో దగ్గర పెద్ద సార్ దగ్గర పాట పాడిండు కదా మొగులయ్యా విలువ అని, ఆయన విలువ అది కానీ నాది కాదు, నా గొప్పతనం కాదు అది, నేను చెప్తున్నా కదా నా గొప్పతనం కాదు, ఆయనది ఆ విలువ, ఆయనది ఆ గొప్పతనం, నా విలువ కాదు. నేను పాట పాడమంటే పాడిన అంతే, కానీ చాలా గొప్పతనం ఇది, నాకంత విలువ వస్తుందని నేను అనుకోలేదు. నేను కలిసినప్పుడు కూడా అనుకున్నా ఎవరో నమస్కారం మొగులయ్య అని దగ్గర వచ్చినప్పుడు ఎవరో అనుకున్నా నేను, కానీ నాకు ఇంత పూర్తి నేను అనుకోలేదు, నాకు తెలియదు కూడా. మారుమూర గ్రామంలో ఉండే మొగులయ్య, అటవీ ప్రాంతానికి దగ్గర ఉండేటువంటి మొగులయ్య, భీమ్లా నాయక్ సినిమాలో మొగులయ్యను అసలు ఎవరు అక్కడికి తీసుకురావడం జరిగింది? ఎవరు మిమ్మల్ని ఫస్ట్ సంప్రదించారు? ఇక్కడ సార్ దగ్గర, పమల్ కనిగాన్ సార్ దగ్గర పోవాలంటే నాకు 7:30 to 8:30 మన రవీంద్ర భారతి హరికృష్ణ సార్, మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసింది, మొగులయ్య ఒక ఛాన్స్ వచ్చింది నువ్వు ఒక మాట్లాడతావా అంటే, అవును సార్ మాట్లాడతా, నమస్కారం సార్ మీరు ఫోన్ చేసినందుకు పెద్ద అంటే, మొగులయ్య నీకు పవన్ కళ్యాణ్ సార్ ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు మాట్లాడాలి అంటే, సరే సార్ అన్న తప్పకుండా, నాకు ఎమ్మడే ఫోన్ చేసిండు వాళ్ళు, ఒక పిఎ ఫోన్ చేసి మొగులయ్య గారు మొగులయ్య అని అంటే అవునన్న నాకు మీకు సార్ పెద్ద సార్ మాట్లాడతాడు మాట్లాడాలని ఇచ్చాడు, మాట్లాడితే నమస్కారం మొగులయ్య గారు, నమస్కారం సార్ అన్నాను అంతే. ఎవరో తెలుసా పెద్ద సార్? ఎవరు మీకు? నాకు తెలియదు కూడా, నేను చూడలేదు కూడా, నా చీర్మలు అంటారు కానీ నేను చీర్మలు కూడా చూడలే, నేను చూడలేదు. నువ్వు నాకు అనంగా ఇన్న పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన అన్నారు కానీ నేను వినలేదు. ఇప్పటి వరకు కూడా కలవలేదా? అయిపోయింది, కలిసిన అయితే అడగమని అంటే నువ్వు రేపు ఇక్కడ రావాలి అన్నాడు, అంతే ఒకటే మాట అంటే, సరే తెల్లటాల కారు వచ్చింది అడ్రస్ చెప్పిన, హైదరాబాద్కి వెళ్ళి కారు వచ్చింది, కారు పంపించారు, కారు పోయిన తానం చేసిన అక్కడ ఉన్నా, ఆడికి పోయి దిగుతూనే ఉండ నా దగ్గరికి వచ్చిండు, సింపుల్ గా ఒక అడ్డగుడ్డ కట్టుకుని వాంగి తోడుకొని వచ్చిండు, ఏదో ఉత్తగా మొట్టిగా ఒక కాపు కాపు దనం చేసి గడం తిన్నటోళ్ళు ఉంటారు కదా అట్టు వచ్చిండు, దగ్గరకు వచ్చేటలకి చూసింది, నమస్కారం మొగులయ్య గారు అంటే నమస్తే అని అట్టు నిలబడ్డ, నాకు తెలియదు, నాకు తెలియదు కదా ఎవరో ఈయన ఇట్లా ఉన్నాడు, పాయింట్ లేదు అది లేదు అని నేను చాలా ఆలోచనలో ఉన్నా, అంటే ఇట్లా అనుకునే వరకే చెప్పి నేను మాట్లాడినా, మాట్లాడినాక సరే అంటే ఇక నమస్కారం అట్టెళ్ళి పట్టాలక, వీళ్ళందరూ పక్కన వాళ్ళు మొత్తం ఉరికి ఎక్కడ వాళ్ళు అక్కడ సార్ వచ్చేసారు, అందరికీ ఒక అక్కడ పియ ఒక్కడే ఉన్నాడు పక్కన దూరంగా, ఆయన ఆయన ఇటు సగ చేసి ఉండు ప్రతిసారి అన్నాడు అంటారు, ఇట్లా అంటే కదా నమస్కారం సార్ నమస్కారం సార్, నేను గుర్తుపట్టలేకపోయిన సార్ నీకు మొగులయ్య గారు మొగులయ్య గారు మొగులయ్య గారు, ఏ వాంచిన మొగులయ్య గారు ఇది పెట్టి లాంచుకోము, గొప్పతనము నీ గొప్పతనము అన్నాడు, ఇంక అంతే అవును సార్, తరతరాలది 500 తరాల బుల్లర్ని కాపాడుకొచ్చి నేను పాటలు పాడిన తెలంగాణ అవార్డు తెచ్చిన చాలా గొప్ప పాటలు పాడిన సార్. చిరంజీవి గారు తెలుసా మీకు? చిరంజీవి గారు చూడలేదు సార్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మొదటిసారి చూసినప్పుడు ఏమనిపించింది మిమ్మల్ని? గట్ట అనిపించింది, నేను ఈయన ఏదో కావు చిన్మయ యాక్టరే కదా అనుకున్నాను, నేను చాలా గొప్పగా అనుకోలే చిన్మయ, కానీ ఇంకా ఆయన నాకు అక్కడ ఇంకా ఇట్లా అన్నాక ఒక మాట అన్నాక ఇట్లా అన్నాడు ఇంక దగ్గర అంటే ఇద్దరు చేతులు కలుపు మాట్లాడినాక అతనికి పోయినా, ఒక అరుగుంది అరుగుకాడ కూర్చుంది చెట్టు కింద మేడి చెట్టు కాడ కూర్చొని మాట్లాడుతుంది, అక్కడ నడుస్తున్నాయి గుడిసెలు బండ్లు బస్సులు లారీ ఓ చాలా పెద్దది అక్కడ మరమ్మత్, ఆయన అక్కడ మాట్లాడుతుంటే సార్దే అంత అయ్యా ఇది సార్దే అని అంటే అవును అవునంటే అలాగలా నా ఎంటికలు వీరవందుకు పోయినాయి చాలా భయంతా ఏంటారు ఏంది ఇది, నేను ఎన్నో అనుకున్న చిన్నగా అనుకున్నా కానీ కాదనుకొని అప్పుడు నేను అనుకున్నాను సార్, అయితే అట్లా అనుకున్నా అనుకునే వరకు ఇంకా అరిగిన కూర్చున్నాడు కూర్చోండి ఇట్లా అన్నారు కూర్చోండి అని మీ దగ్గర పోయి కూర్చొని ఇద్దరు దగ్గర కూర్చున్నాక డైరెక్టర్ గారు సినిమా తీసిన అక్కడ పక్క కూర్చున్నాడు ఇట్లా అన్నాడు ఇట్లా అంటే అలా ఉరికొచ్చిన ఫోటోలు మొత్తం టీవీలో ఉన్న ఫోటోలు మొత్తం ఫోటోలు కొట్టమంటారు ఇక మమ్మల్ని ముగ్గురిని, మొగులయ్య గారు నీ కిన్నెర తీసుకోవచ్చు నాకు అమ్మాట సార్ నీకు ఇస్తాను ఇట్లా పట్టుకున్నాడు పట్టుకుంటట్టుగా సార్ ఇట్లా పట్టుకున్నాడు చేయి బట్టి చూపించిన మెట్లు చూపించిన కిన్నెర పట్టుకునేది చూపించిన అంతా చూపించిన ఆయన మొట్టం చూపించినాక అప్పుడే ఎమ్మడే ఎమ్మడ పెట్టేసాడు ఎమ్మడ పెట్టి మంచిగా మాట్లాడి మాట్లాడినాక సార్ మొగులయ్య పాట పాడగలుగుతావు పాడతా సార్ పాడతా ఒక్కడే పాడ సాబ్
హాన్ గంటి గుట్టల మీద పాగిరాల గుంటి కాళ అమ్మ బాయి గడ్డ కాళ బొమ్మ మేడు చెట్టు కాళ పన్నెండమ్మ వియాసావు పులి పిల్ల వియాసావు. ఇంతే అన్న, ఇంతటి వరకు ఈ పాట మ్యూజిక్ అంతా అని ఆహార నగిండు, అంతే నగిండు, నగి మాట్లాడి చెప్పి మొగలయ్య గారు కలుస్తా తప్పకుండా కలుస్తా, ఇద్దరు వెళ్ళక పోయినా బస్ కార్ పోయినాక మొగలయ్య కలుస్తా అన్నాడు. ఎక్కడ అక్కడ పోయేటప్పుడు నాకు కార్ పెట్టింది కదా తమిళనాడు చెన్నై వెళ్ళి, అక్కడ తయారుగా చేసి పెట్టిండు నేను పాటలు పాడడానికి. ఈ చెట్టులోతో గుట్టలోతో అడవిలో ఏదో పెద్దది అది చాలా మంది, అక్కడ లక్షల మంది ఉన్నారు, వేల మంది కాదు. ఆ వంటలు షాపలు మరమాకు చాలా గొప్ప లెక్కలు మనం చేయలేములే. అంత పెద్ద ఆయన చూసినా కూడా ధన్యమే, ఆయన దగ్గర మాట్లాడింది సరిపోయింది అనుకున్నా. నాకు ఆయన సాయం ఏమైనా చేయని ఏం చేయకపోయి నా అదృష్టం అని చాలా అంత పెద్ద స్థాయిలో ఉన్న సార్ చాలా. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. Mana RTV channel on YouTube.